తెలంగాణలో ఐదుగురికి పద్మశ్రీ. దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్యకు పురస్కారం. ఏవేలు ఆనందచారి, కూరెళ్ళ విఠలాచార్య, కేతావత్ సోమలాల్కు సైతం అంటూ ఒకరిని చూస్తాను. ఒకసారి అదేంటో ఒకసారి డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యా 132 మందికి పద్మ అవార్డులు అంట. సో తెలంగాణ కళాకారులకు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య. జనగామ జిల్లా దేవరుపుల మండలం అప్పిరెడ్డిపల్లిలో గడ్డం సమ్మయ్య 1958 జనవరి 5న జన్మించారు. అప్పిరెడ్డిపల్లిలో 6వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. చిందు యక్షగానంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 2017 జానపద కళలు విభాగంలో రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పురస్కారం అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో కళారత్న అవార్డు అందుకున్నారు. ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో ప్రదర్శనలు ఇచ్చారంటూ ఒకరిని చూస్తాను. అంటే ఆ గడ్డం సమ్మయ్య చిందు యక్షగానంలో ఒక నిష్ణాతులు, ఆ కళను ఈరోజు కాపాడుతున్నాడు కాబట్టి ఆయనకు మరి పద్మశ్రీ అవార్డు దక్కిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏవేలు ఆనందచారిని పద్మశ్రీ అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952 జూన్ 1న జన్మించారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోనే స్థిర వ్యవసాయం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో చీఫ్ స్థపతి సలహాదారులుగా పనిచేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. 250కి పైగా ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు అంటూ ఆయన ఏవేలు ఆనందచారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. కూరెళ్ళ విఠలాచార్య అబాల్య కవి అయిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నేములలో వెంకటరాజయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 52లో జరిగిన నాన్మూలికి ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని హర్తాల్ తదితర కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టారు. 1969 జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగిగా చురుకైన పాత్ర పోషించారు. 2001 నుంచి విశ్రాంత ఉద్యోగం పాల్గొండు. కవిగా, రచయితగా, వక్తగా తనదైన ముద్రను ఉద్యమంలో చూపెట్టాడు. అందుకే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన కవిగా, వక్తగా, రచయితగా ఉన్నందుకు మరి ఆయనకు పెద్ద ఎత్తున మరి పద్మశ్రీ అవార్డు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకొకరు ఎవరు, దాసరి కొండప్ప. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్ర వీణ కళాకారుడు 63 ఏళ్ల దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. తెలుగు కన్నడ భాషల్లో సామాజిక మతపరమైన నైతిక కూర్పులను ఆధ్యాత్మిక తాత్విక అనుకరణలు పాడారు. బుర్ర వీణ అంతరించిపోకుండా కాపాడారు. నెక్స్ట్ కేతావత్ సోమలాల్, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావితండకు చెందిన వ్యక్తి కేతల సోమలాల్. తన జాతి కోసం 16 నెలల పాటు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి వారికి గీతోపదేశం చేశారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారంటూ ఒకరిని చూస్తాం. చూడండి, ఇక్కడ బంజారా భాష, అసలు లంబాడీలకు లిపి లేదు. ఆ లిపిని కనిపెట్టి ఆ లిపి ద్వారా ఇది భాగవతం, భగవద్గీతలోని దాదాపు 700కు పైగా శ్లోకాలను అనువదించి ఈరోజు పెద్ద ఎత్తున ఆ జాతికి నేర్పించడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయనకు పెద్ద ఎత్తున ఈరోజు పద్మశ్రీ అవార్డు దక్కిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా లిస్ట్ ఇదే, పద్మశ్రీ అవార్డులు, పద్మ విభూషణ్ అవార్డులు. కొనిదల చిరంజీవి, వెంకయ్య నాయుడు, వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం పద్మభూషణ్ అవార్డులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. వాస్తవంగా చాలా రకాలుగా ఈరోజు ప్రకటించి మరి వాళ్ళందరినీ ఏ ఆయా కళారంగాల్లో వారందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించుకోవడం ఏదైతుందో అది మనకు చాలా ఆనందదాయకం. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం ఈ విషయంలో. ఎందుకంటే ఎక్కడో రూరల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులను కూడా తీసుకొచ్చేసి వాళ్ళను గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం.